ఎవరో ఫ్రెండ్ తీసారని కాకుండా మీకు వీజా తీసుకోవాలి గురించి పూర్తి డీటెయిల్ తీసుకోండి. మీరు కంపల్సరీ కువైట్ రావాలనుకున్న వాళ్ళు ఒకటికి కోటి సార్లు ఆలోచించి రండి. ఇక్కడ భోజనం అనేది చాలా ఇబ్బంది అవుతుంది, మీకు మాట రావాలి, ఇక్కడ వాటర్ లాంగ్వేజ్ ప్రాబ్లం చాలా ఇబ్బంది కలుగుతుంది. దయచేసి ఏది ఏదో అప్పులు ఉన్నాయి కదా, సమస్యలు ఉన్నాయి కదా అని మరి ఎవరు తొందరపడి రావద్దు. ఎవరు తీసినా ఇక్కడ ఉచిత వీజాలు అనేది ఉన్నది. ఆడవారికి అయితే ఫ్రీ వీజాలు, మగవారికి కూడా ఉంటాయి. ఎలాగంటే బాబా మామని మనం అడగాలి, అవతల వ్యక్తి బాబా పేదవాడు లేని పరిస్థితి అని మనం టికెట్ అడిగితే మనకు వీజాకి చాలామంది వీజాలు తీసి 10,000 20,000 తీసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు నన్ను అడిగితే. మనకు చేతనైతే మనం ఉచితంగానే సాయం చేయాలి, ఎందుకంటే మనం కూడా ఒక పేద పరిస్థితి నుంచి ఆర్థిక పరిస్థితిని బాగోక ఆలీని పట్టుకుని మనం కువైట్ వచ్చాము. అదే విధానంలో మన దగ్గర మనం డబ్బు ఖర్చు పెట్టుకున్నా మరి రాబోయే రోజుల్లో ఎవరు వచ్చినా సరే డబ్బులు అనేది ఖర్చు పెట్టుకోకుండా రావాలని నా కోరిక నా ద్వారా. ఎందుకంటే నేను దివానీలో చేస్తున్నాను కాబట్టి ప్రీ వీజాల గురించి నేను చెప్తున్నాను. నా ద్వారా బాబాలు ఎవరైనా సరే నీ తరపు మీ ఫ్రెండ్ హౌస్ బాయ్ కానీ దివానీ కానీ ఎవరు అడిగినా సరే మరి నా వంతుగా నేను ఫ్రీ వీజా అనేది తీస్తాను. మీకు వీజా టికెట్టు అగ్రిమెంట్ ఫామ్స్ అన్నీ కూడా ఇస్తాను. మీరు నాకు వాట్సాప్కి రండి, మీరు నాకు వాయిస్ మెసేజ్ చేయండి. దయచేసి ఎవరు కూడా ఇక్కడ కువైట్ డబ్బులు 800 నుంచి 1,000 దినారాలు ఖర్చు పెట్టుకుని అప్పులు చేసుకుని వచ్చి ఇక్కడ మరి ఇక్కడ వాతావరణం అనుకూలించక మీకు ఆరోగ్యం బాగోక మళ్ళీ వెళ్ళిపోతే ఇక్కడ సమస్యల్లో ఎలా ఉన్నా కానీ ఇంటికాడ అప్పులు అయిపోస్తారు. కాబట్టి దయచేసి నా వంతుగా మీకు ఎవరికైనా సరే హెల్ప్ అనేది చేస్తాను. నేను ఏదో లైకుల కోసమో లేకపోతే యూట్యూబ్ ఛానల్ వచ్చే డబ్బు కోసం అనేది నేను ఆశపడి చేయట్లేదు. నా వంతుగా నాకు దేవుడు ఇచ్చిన మట్టికి నా పని ఉన్నది, నాకు చేతనమైన మట్టికి నేను నా వంతుగా నేను హెల్ప్ చేయాలని నేను 2 హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా మేము పెట్టామండి. మరి అట్ల గురించి కూడా మీకు త్వరలోనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము తెలియజేస్తాము. హెల్పింగ్ ద నీడి ఎన్ఆర్ఐ కువైట్, అందులో 20 మంది సభ్యులం ఉన్నాము. మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జవాసులము. అదేవిధంగా గల్ఫ్ గృహ కార్మికులు హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ, అందులో ఒక 40 మంది వరకు ఉన్నాము. ఈస్ట్ అండ్ వెస్ట్ ఎవరైతే తల్లిదండ్రులని కొడుకులు చూడనటువంటి వారు ఉన్నారో, మరి వృద్ధులు ఉన్నారో, అనాథాశ్రములు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ప్రతి నెల 10 నుంచి 20,000 ఉచితంగా అనేది మేము ఇస్తున్నాము. మరి అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. దేవుడిచ్చిన మట్టికి మాకు పని ఉన్నది. ఎవరి దగ్గర మేము డబ్బులు ఆశించి అనేది మేము ఏమాత్రం మేము చేయము. రాబోయే రోజుల్లో ఇంకా చాలా వీడియోస్ మేము చేస్తాము. నెక్స్ట్ మా వంతుగా కువైట్ ఎవరన్నా రావాలనుకుంటే కనుక ఫ్రీ వీజాలు ఉంటే కనుక నేను తప్పగా తెలియజేస్తాను. దయచేసి ఎవరు కూడా మరి బయట అక్కమ వేయించుకుని డబ్బులు ఖర్చు పెట్టుకుని 1,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని అప్పులు చేసుకుని దయచేసి కువైట్ మాత్రం రావద్దు. ఏదన్నా ఫ్రెండ్లీగా లేకపోతే ఎవరైనా చెప్పినా మీరు ఒకవేళ ఏనాడు తప్ప ఏజెంట్ల ద్వారా కానీ ఆఫీసుల ద్వారా కానీ మీరు డబ్బు వెచ్చించి మాత్రం రావద్దు. ఫ్రీ వీజాలు మాత్రమే ఉన్నాయి, అవి అమ్ముకుంటున్నారు వీళ్ళంతా కూడా. కాబట్టి ఎవరైనా సరే ఏజెంట్ అయినా సరే ఆఫీసు ద్వారా అయినా సరే మీరు చేస్తున్న పనికి కొంత అనేది జీతం ఆశిస్తారు కాబట్టి మీరు తీసుకోండి. దాని తప్పులే తప్ప మరి కువైట్ వాళ్ళు 800, 600, 1,000 దినారాలు ఇస్తుంటే అందులో మరి 400, 500 వాళ్ళు కట్టి ఎక్కువ అనేది మీరు ఆశించడం పంచుకోవటం అనేది చేయటం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యంగా అలాగే అక్రమంగా మనం తీసుకుంటే మనకి మన బిడ్డలకి ఎంతమాత్రం ఆశీర్వాదం కాదు. కాబట్టి ఎవరికైనా సరే మరి గల్ఫ్ దేశం వచ్చి కష్టపడి పనిచేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీ వంతుగా మీరు ఫ్రీ వీజాలు ఇవ్వడానికి మీరు చేయండి. ఆ ఆశీర్వాదం అనేది దేవుడు మీ కుటుంబాలకి ఎల్లప్పుడూ కలగజేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్.